గౌరవెల్లి గండేపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులను తీవ్రవాదుల్లాగా సంకెళ్లు వేసి తీసుకెళ్లడం టిఆర్ఎస్ నియంత్రిత పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. సిద్ధిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి బొమ్మల యాదగిరితో కలిసి మాట్లాడారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. నష్టపరిహారం కోసం పోరాటం చేస్తున్న గూడాటిపల్లి గ్రామస్తులను అక్రమ నిర్బంధం చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా వారిపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేసి వారికి సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వారి వెంటే ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. గౌరెల్లి ప్రాజెక్టు గూడాటిపల్లి రైతులను సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రైతులు కానీ వ్యతిరేకం కాదు. మరి వారికి నష్టపరిహారం ఇవ్వకపోతే హుస్నాబాద్ బంధుకు పిలిపివ్వడం జరిగింది. ఆ బంధుకు పిలిపించినటువంటి కార్యక్రమంలో మరి పోలీసులు అతిగా ప్రవర్తించి రాత్రిపూట గుడాటిపల్లి పోయి కరెంటు బంద్ చేసి మరి దారుణంగా మహిళలను, రైతులను, మహిళా రైతులను, ఇతర రైతులను తాళాలు తీసి బయట విచక్షణ రహితంగా కొట్టడం, మరి దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా మరి అద్దడితో ఆగకుండా మరి ఆ కార్యక్రమం బంద్ తర్వాత రాష్ట్ర ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మరి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ శ్రీరామ్ గారు, మరి అందరం కలిసి మళ్ళీ అక్కడ టెంట్ వేయడం దగ్గర మొత్తం పూర్తిగా వివరాలు సేకరించడం జరిగింది. గుండెపల్లి వాసులు, రైతులు న్యాయ పోరాటం కొరకు పాదాలు తలుపు చేస్తే ఈరోజు ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం రైతులను తీవ్రవాదులాగా రౌడీలాగా వేదికలు వేసి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క సంఘటన నిజంగా చాలా చిక్కుచేటు. ఈరోజు చీకటి రోజు ఇదే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మంత్రి ప్రాతినిధ్యం యొక్క జిల్లాలో రైతుల పట్ల అవమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన ఖచ్చితంగా